రాజ్నాథ్ సింగ్ అత్యుత్సాహం ఇప్పుడు విమర్శలకు వివాదానికి దారితీస్తుంది. ఫ్రాన్స్లో రఫేల్ యుద్ధ విమానం స్వీకరించే సమయంలో రాజ్నాథ్ సింగ్ చేసిన పూజలు, విమానంపై ఓంకారం రాయటం, విమాన చక్రాల కింద నిమ్మకాయలు పెట్టడం వంటివి దుమారం రేపుతున్నాయి. అనుసరించే ధర్మంపై అభిమానం ఉండొచ్చు, కానీ దురభిమానం ఉండకూడదు. ఉంటే చిక్కులు రాక తప్పదు. ఇప్పుడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇలాంటి ఇబ్బందుల్లోనే పడ్డారు. ఫ్రాన్స్లో రఫేల్ యుద్ధ విమానం స్వీకరించుకునేందుకు వెళ్లిన ఆయన అక్కడ చేసిన పూజలు, హంగామా ఇప్పుడు వివాదాలకు దారితీస్తున్నాయి. యుద్ధ విమానంపై ఏకంగా ఓం అంటూ పసుపు కుంకుమలతో రాయడం, కొబ్బరికాయ వంటివి పెట్టడం, విమానం చక్రాల కింద నిమ్మకాయలు పెట్టడం పలువురిని ఆశ్చర్యపరిచింది. యుద్ధ విమానం అందుకోవడం ఓ అరుదైన గౌరవమే. అందులోనూ రఫేల్ వంటి విమానాలకు ప్రత్యేకత ఉంది. అలాంటి విమానం భారత్ కొనుగోలు చేసింది. విమానం అందించే సందర్భంగా రాజ్నాథ్ సింగ్ నేరుగా ఫ్రాన్స్ కు వెళ్లారు. రఫేల్ చూసి మురిసిపోయారు. అంతవరకు ఓకే, ఇక్కడ ఆయన ప్రదర్శించిన అత్యుత్సాహమే చిక్కులు తెచ్చిపెడుతోంది. విమానంపై ఓంకారం లిఖించటమేమిటంటూ కొందరు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. యుద్ధ విమానం చక్రాల కింద నిమ్మకాయలుంచడం కూడా ఆయన వెర్రికి తార్కాణమంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ వంటి సీనియర్ నేతలు విదేశాల్లో ఇలా వ్యవహరించడం ఏమిటంటూ కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే ధ్వజమెత్తుతున్నారు. రాజ్నాథ్ వ్యవహరించిన తీరుపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా బీజేపీ నేతలు మాత్రం సమర్థించుకుంటున్నారు. యుద్ధ విమానానికి పూజలు చేస్తే తప్పేంటంటూ వారు ప్రశ్నిస్తున్నారు. విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ చేయడం భారతీయ సంస్కృతిలో భాగమేనంటున్న కమలనాథులు దీని తప్పు పట్టడం అవివేకమంటూ పొట్టిపడేస్తున్నారు. ప్రతిదాన్ని విపక్షాలు రాజకీయం చేయడం, విమర్శలకు దిగడం, కేవలం మనుగడను చాటుకోవడం కోసమేనంటూ వారు ధ్వజమెత్తుతున్నారు. మొత్తానికి యుద్ధ విమానంపై ఓంకారం పెట్టి రాజ్నాథ్ సింగ్ భారతీయ గొప్పతనాన్ని చాటారంటూ కమలనాథులు భుజాలు ఎగిరేసుకుంటున్నారు.